ఒక్కోళ్ళొక్కో రకంగా ఉంటారని కానీ బన్నీ అబ్బాయి అల్లు అర్జును పిల్లోడు బా ఏ మనిషి అండి నాయన ఫస్ట్ భయపడ్డా తెలుసు నా పిల్లోడితో చేయడానికి నేను ఫస్ట్ టైం పక్కన కూర్చొని ఉన్నాడు జీబులో షార్ట్ పెట్టను ఈ అంటాడు నాయన ఏంది చాలా సీరియస్గా ఉంటాడు మామూలుగా నమస్కారం బాబు అన్నానంతే అన్న నమ్ముతున్నాడు అంతే ఒక రకమైన ఇది ఉంటుంది ఆయనలో మన వైపు చూడ్డు అజయ్ ఘోషి అని అన్నాడు అయ్యా ఇట నా ఇది ప్యూర్ అట్లా చేయను అన్నారంట అది కాదయ్యా అంటే మీరు చేయపోతే డిసప్పాయింట్ అయ్యండి కొండారెడ్డి అనగానే నాకు మీరు తప్పితే నాకు ఎవరు కనపడరు అన లేదయ్యా నేను ఒక్కో టైంలో ఆ పిల్లోడు నన్ను ఎంకరేజ్ చేయడానికి నాతో మాట్లాడిన మాటలు కొన్ని అసలు అంటే నన్ను ఇది చేస్తా చాలేళ్ల తర్వాత మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నా ఫీలింగ్ ఉందనంట బాగా పూస్ట్ నాకు అంటే నన్నే కాదు అబ్బాయి నన్నే కాదు ఈ షూట్లో ఉన్న ఎవడైనా సరే బ్రహ్మాండం చేస్తున్న వెనకున్నోళ్ళైనా సరే నా అన్నదమ్ములు క్యారెక్టర్ వేసిన వాళ్ళు ఎవడైనా సరే ఏ చాలా బాగా చేసావు బాగుంది ఇట్లా భలే మెచ్చుకుంటాడు అసలు మనుషులు ఒక రా ఒక ఈగో పెద్ద అరవింద్ గారు అబ్బాయిని ఫియ ఇండస్ట్రీలో ఒక ఇదిగలలో ఇదే లేదయ్యా ఎవరు ప్రభావం లేదు ఇక్కడ ఏమనుకుంటాడో అక్కడ మాట్లాడేస్తాడు అంతే ఏమన్నా కానీ గాక అది బాగా నచ్చింది నాకు బాగా ఆ దగ్గరలో చూడగానే మీకేమనిపించింది ఫస్ట్ ఏమో అసలు అసలు ఆ మనిషి గనప నాకు అంటే మన కనిగిరి కావలి ఈ సైడ్ మొత్తం ఎర్రమట్టి తోలుకుంటాం లారీలో ఎక్కితుంటారు గ్రావులు ఎత్తారు చూసావా ఆ క్వారీలు ఉంటాయి ఆ క్వారీలో పని పనిచేస్తుంటారు ప్లస్ ఆ చందనం ఎర్రచందనం ఇవన్నీ కూలీలు కూడా ఎంత రగ్గడుగు ఉంటారంటే అంత రగ్గడుగు ఉంటారు ఆ డ్రైవర్లు కానీ తీసుకెళ్ళే డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా చూడగలవు అమ్మ ఇంద్రియట స్వామి నాయన జాస్టిజ్ అల్లు అర్జున్ కనపడ్డ అసలు ఈ పిల్లడ అల్లు అర్జును అంత ముందు ఉంటాయి కదా స్టైలిస్టు స్టైల్గా ఈ అట్లాంటివి పోయినాయి నేను మారేడుమిల్లిలో నేను చూసాను నా సాక్షిని నాలుగు ప్రాంతంలో పోయి జిమ్ములు చేస్తూ ఉండేవాడు జిమ్ చేసి మళ్ళీ ఏడున్నర రెండు గంటలు పట్టేది మేకప్ తీసుకోవడానికి అది రెండు గంటలకు రెడీ వస్తే అలా పుష్పాన్ని చూసినట్టు ఉండేది అంతే మీ కాంబినేషన్ సీన్స్ జరుగుతున్నప్పుడు బెస్ట్ మెమరీ ఉందా అంటే మీ తమ్ముడిని కొట్టిపడేసినప్పుడు ఒక సీన్ ఉంటుంది హాస్పిటల్లోకి వెళ్ళినా ఒక అంటే ఒక విలనిజం ఉంటుంది కానీ తెలివితే కూడిన విలనిజం ఇది అంటే ఆవేశం ఉంటుంది బట్ అది ఎక్కడ చూపించాలో సెటిల్నెస్ ఉంటుంది ఎక్కువ ఆవేశపడ్డు కొండ చాలా తెలివైనడు ఎంత డానో అంత తెలివైనడు అనమాట సో ఆ క్యారెక్టర్తో అంటే పార్టీ సీన్లో ఒక సీన్ ఉంటుంది మీ మధ్య అది మాత్రం అది నేను మర్చిపోలేను అబ్బాయి ఫిబ్రవరి నెలలో మంచు భయంకరంగా గురుస్తూ ఉంది పటాంజరు మామిడి తోట ఎవరిక ఉడిగిపోతున్నారు తెలుసు కుంపట్లు పెట్టారు ఎవరికరకు నాకైతే సుకుమార్ అన్న గారు నాకు టెంట్ ఇంచారు నాకు టెంట్ నాకు కుంపట పెట్టించి షార్ట్ అంటే పోయేసి షార్ట్ అయ్యే వచ్చేసి ఎవరికాడ ఉనికిపోతున్నాడు అసలు అంత మంచు కురుస్తూ ఉంది ఆ టైంలో మూడున్నర అయింది తెల్లర్జామున నాకు ఆ కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం ఆరోగ్యం బాగలేదు తిరుగుతున్నాయి షార్ట్ పెట్టాడు మొత్తం ఇన్ని వందల మంది జనాలు నేను చేయలేకపోతున్నాను షార్ట్ అనగానే అడుగు ఏందన్నట్టు అనుకుంటుండారా ఒప్పుకున్నాడా సరే లేదంటే నీది నీదే నాది నీదే అది చేస్తే వచ్చి ఇది కదా ఇది కదా యాక్షన్ అంటే ఇది కదా నటనట్టేది ఆరోగ్యం అంటారు అని అంటే ఎక్కడ లేనిది ఆ మాట పోయింది నెక్స్ట్ ఆ పిల్లోడు అర్జును అయ్యా ఒక ఇది రకమైన వస్తుంది నాకు చేయాలి ఒక ఆర్టిస్ట్ అంటే ఎంతో అంతకంటే ఇంకేం కావాలా ఆ పిల్లో